मॉर्निंग स्टूडेंट्स, फर्स्ट ईयर इंग्लिश सेकंड सेम थर्ड यूनिट लो प्रोज द नाइट ट्रेन एट ड्यूली रिटन बाय रस्किन बॉन्ड द नाइट ट्रेन एट ड्यूली 1988 लो रासिन सर दी स्टोरी अलगे राइटर रस्किन बॉन्ड राइटर रस्किन बॉन्ड इंडिया आई इंडिया ब्रिटिश डिसेंडेंट अंटे ब्रिटिश संस्थ చెందినటువంటి వాడని తెలుసుకున్నా ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ ఆయన హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఎస్ఐస్ నావెల్స్ ఇవన్నీ కూడా రాశాడని ప్రీవియస్ లెసన్లో మనం తెలుసుకున్నాం అయితే ఆ లెసన్లో ఇంట్రొడక్షన్ కూడా అంటే ఈ రైటర్ అంటే నెరేటర్ ప్రయాణ ట్రైన్లో వెళ్తుండగా ఒక చోట ట్రైన్ ఆగితే ఆ ట్రైన్ అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి గర్ల్ పూర్ బాస్కెట్ సెల్లర్ అనమాట ఆమె పేదరాలు బాస్కెట్ సెల్లర్ సొంతం ఉంటుంది ఆమె చూసినట్టే నెరేటర్ రైటర్ రైటర్ ఆమెను ప్రేమించడం జరుగుతుంది మనసులోను ప్రేమించడం జరుగుతుంది అంటే ఇక్కడ రైటర్ అంటే రస్కిన్ బాండ్ యొక్క జీవితంలో జరిగిన సంఘటన మరి లేకపోతే ఒకవేళ రైటర్ కనుక ఊహించి ఫిక్షన్గా ఊహించి రాశాడు అనేది మనకు తెలియదు కానీ అయితే ఇక్కడ నెరేటర్ అనమాట నెరేటర్ ఏంటంటే ఆ యొక్క 17-18 ఇయర్స్ వయసులో అతను ఆ వయసు అనమాట అతనిది నెరేటర్ అంటే రస్కిన్ బాండ్ది ఆ నెరేటర్ చూసినామంటే అమ్మాయిని చూసినామంటే అతను ఫీలింగ్స్ అది వ్యామోహం అనాలో లేకపోతే ఒకవేళ అది లవ్ అనాలో ఆ ఏజ్లో ప్రేమించడు తర్వాత 2 times ఆమెను చూడటం జరిగింది కానీ అతను మనసులో ఉన్న ఆ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉండుకొని అని చెప్పడం జరిగింది అయితే మన స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ స్టోరీ ఏం చెప్తుందండి ఇక్కడ మన స్టోరీలో When I was at college, I used to spend my summer vacations in Deha at my grandmother's place. ఇతను ఏం చేశారంటే ఇతను చదువుకున్న టైంలో ఏం చేశారంటే ఇతను ఈ సమ్మర్ వెకేషన్స్ సమ్మర్ హాలిడేస్ గడపడానికి ఏంటంటే ఈయన డెహ్రా వెళ్ళాడు డెహ్రా అంటే అలా మై గ్రాండ్ ఫాదర్ ప్లేస్ అనమాట గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ అమ్మమ్మ యొక్క ప్లేస్ అనమాట గ్రాండ్ మదర్ నాయనమ్మ అవ్వచ్చు అమ్మమ్మ అవ్వచ్చు వాళ్ళ గ్రాండ్ మదర్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ డెహ్రాలో ఉంటుంది ఆ డెహ్రాలో వాళ్ళ మామ దగ్గర సమ్మర్ వెకేషన్స్ అంటే వేసవి సెలవులు గడపడానికి అతను వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు ఎట్ మై గ్రాండ్ మదర్ ప్లేస్ అండ్ ఐ వుడ్ లీవ్ ద ప్లేస్ ఎర్లీ ఇన్ మై అండ్ రిటర్న్ జూలై ఐ వుడ్ లీవ్ ఇన్ ప్లేస్ అంటే ప్లేస్ అంటే ఇక్కడ పచ్చిక బయలు లేకపోతే సిటీ అయి ఉండొచ్చుది ప్లేస్ అక్కడ చదువుకునే కాలేజీ టైంలో వీళ్ళ ఈ డెహ్రాడూన్ అంటే ఒక కొండ ప్రాంతంలో బహుశా కొండ ప్రాంతం ఏరియా అనమాట ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియా కొండ ప్రాంతాల ఏరియా అనమాట ఇతను ఏంటంటే ప్లెయిన్ ఓపెన్గా ప్లెయిన్గా ఉన్న భూభాగాన్ని వదిలేసి ఈయన ఎక్కడికి వెళ్తున్నారంట ఈయన ఈ రిటర్న్ ఈ వుడ్ లీవ్ ద ప్లేన్స్ ఎర్లీ ఇన్ మే అండ్ రిటర్న్ ఇన్ జూలై మే వెళ్ళాడు మేలో ఇతను చదువుకున్న ప్లేస్ వదిలేసి మేలో వెళ్ళాడు మేలో వెళ్ళి ఏం చేశారంటే అతను జూన్లో రిటర్న్ అవుతాడు రిటర్న్ జూన్ అంటే జూన్లో అంటే కాలేజీకి తరవచ్చు జూన్లో కాలేజీకి తెలుస్తారు కనుక మళ్ళీ కాలేజీకి వచ్చేస్తాడు అనమాట అంటే మే సెలవుకి వెళ్ళాడు జూలో తిరిగి రావడం జరుగుతుంది అనమాట అందుకనే ఈ డియోలి వాజ్ ఏ స్మాల్ స్టేషన్ అబౌట్ 30 miles ఫ్రమ్ డెహ్రా ఈ డియోలి అనేది ఒక స్మాల్ స్టేషన్ అది చిన్న స్టేషన్ డియోలి అది డెహ్రాకి డెహ్రా అంటే ఇప్పుడు ఇతను వీళ్ళ మా అమ్మగారు నివసిస్తున్న ఊరు అనమాట డెహ్రా ఆ డెహ్రాకి ఈ డియోలి దగ్గరగా 30 miles ఉందట 30 miles దూరం అంటే 30 miles దూరం అనమాట అంటే వీళ్ళ మామగారు ఊరికి
ఈ డెహరా ఈ ఈ డియోలి స్టేషన్ కి ఈ డియోలి స్టేషన్ కి ఏ స్మాల్ స్టేషన్ అది స్మాల్ స్టేషన్ రైల్వే స్టేషన్ అది స్మాల్ రైల్వే స్టేషన్ అబౌట్ 30 మైల్స్ ఫ్రమ్ డెహరా ఇట్ మార్క్డ్ ది బిగినింగ్ ఆఫ్ ది హెవీ జంగిల్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రావెల్ అదంటే ఈ డెహరా అనేది ఏంటంటే అదొక చిన్న స్టేషన్ అది ఈ స్టేషన్ అయితే ఇదేంటంటే ఇక్కడ మార్క్డ్ బిగినింగ్ నుంచే ఆ డెహరా బిగినింగ్ నుంచే అంటే ఆ డియోలో బిగినింగ్ నుంచే హెవీ జంగిల్స్ అంట జంగిల్స్ అంటే అడవులు ఈ ట్రైన్ అడవుల మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది వెళ్తుంది అనమాట అది ఇండియన్ ట్రైల్ అనమాట అంటే ఇండియా రైల్వే ప్రాంతం అనమాట అది అయితే ఇండియన్ ఏజెన్సీ ఏరియా అనమాట అదంతా కూడా ఏజెన్సీ ఏరియా అంటే ఏంటి అంటే వీళ్ళు డియోల నుంచి వీళ్ళ అమ్మమ్మ గారి ఊరికి లేకపోతే వీళ్ళ గ్రాండ్ మదర్ ఊరికి 30 మైల్స్ ఉంది 30 మైల్స్ ఉంది ఈ 30 మైల్స్ కూడా డియో నుంచి స్టార్ట్ అయితే అడవుల నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది అడవుల నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది ద ట్రైన్ వుడ్ బి రీచ్ డియోలీ ఎట్ అబౌట్ 5 in the morning ఇతను ఎక్కడైతే చదువుకుంటున్నాడో ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడ నుంచి లేదా వాళ్ళ అమ్మగారి ఊరి నుంచి ఏ లేకపోతే వీళ్ళు చదువుకున్న ప్లేస్ నుంచి డియోలో ఎట్ 5 ఈ రీచ్ డియోలో ఎట్ 5 in the morning మార్నింగ్ 5 గంటలకు చేరుకున్నాడు డియోలో స్టేషన్కి రైల్వే స్టేషన్కి అంటే రైలు డియోలో స్టేషన్కి ఎట్ మార్నింగ్ చేరుకున్నాడు అన్నమాట ఎంత స్టేషన్ గుడ్ డిమ్లీ లైట్ విత్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అండ్ ఆయిల్ ల్యాంప్స్ ఈ 1988లో రాశారు ఆ టైంలో అక్కడ స్టేషన్ అంతా కూడా చిన్న చిన్న లైట్లతో డిమ్ లైట్లు ఎలక్ట్రికల్ డిమ్ లైట్స్ చిన్న చిన్న డిమ్ లైట్స్ అండ్ ఆయిల్ ల్యాంప్స్ కృష్ణాకి పోసుకున్న ఆయిల్ ల్యాంప్స్తో కూడా అక్కడ స్టేషన్ ఎదుగుతుంది అంటే అది చిన్న స్టేషన్ అది పెద్ద స్టేషన్ ఏం కాదు చిన్న స్టేషన్ ఆ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పుడు మార్నింగ్ అయింది 5 అయింది మార్నింగ్ అంటే తెల్లారుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ అంటే తెల్లారుతూ ఉంటుంది ఇంకా స్టేషన్ లైట్లు కూడా లైట్లు అన్నీ కూడా డిమ్గా పెద్ద కాంతి లేకుండా ఉన్నాయి అంతేకాకుండా అక్కడ ఏంటంటే ఆయిల్ ల్యాంప్స్ కూడా ఆ స్టేషన్లో యూజ్ చేస్తున్నారు ఆయిల్ ల్యాంప్స్ కూడా వాళ్ళ స్టేషన్లో ఏం చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు వాళ్ళ స్టేషన్ అక్కడ డియోలి స్టేషన్లో అయితే ఆయిల్ ల్యాంప్స్ అండ్ జంగిల్ అక్రాస్ ది రైల్వే ట్రాక్ వుడ్ జస్ట్ బి ఏ విజిబుల్ ఇన్ ద ఫెయింట్ లైట్ ఆఫ్ డాన్ అంటే ఈ జంగిల్ దాటే వరకు కూడా చిన్న చిన్న లైట్స్ అన్ని కూడా అక్కడ కనపడుతుంటాయి ట్రాక్ వుడ్ జస్ట్ ఏమన్నా అంటే జంగిల్ అక్రాస్ ది రైల్వే అంటే ఈ జంగిల్ అనేది జంగిల్ మధ్యలోనే అంటే అడవి మధ్యలోనే ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది జరిగింది ఈ ట్రాక్ వుడ్ జస్ట్ బి విజిబుల్ జస్ట్ చూడడానికి కనపడుతుంది అంతే అది అక్కడ పెద్ద స్టేషన్ కాదు జనాభా సంచరించే అంత బిగ్ స్టేషన్ ఏం కాదు ఇన్ ద ఫెయింట్ అండ్ దట్ ఫ్లైట్ అండ్ డౌన్ డియోలీ హ్యాడ్ 1 ప్లాట్ఫామ్ డియోలీ ఈ యొక్క రైటర్ అంటే డైరెక్టర్ అని చెప్తున్నాడు డియోలీ అనేది ఒక స్మాల్ ప్లాట్ఫామ్ డియోలీ హ్యాడ్ ఓన్లీ 1 ప్లాట్ఫామ్ ఒకే ప్లాట్ఫామ్ అక్కడ అటు నుంచి బండి ఏదో వచ్చిన క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ క్రాసింగ్ ఒకే ప్లాట్ఫామ్ అక్కడ క్రాసింగ్ ఉంటుంది అన్నమాట లేకపోతే ఒకే ప్లాట్ఫామ్ ఇంకా అటు ఇటు ఎవరు కూడా ఇంకా వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రయాణం చేయడానికి అంత ఏమి లేదు ఒకే ప్లాట్ఫామ్ ఆ డియోలో స్టేషన్కి ఒకే ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ ఈయన ఆఫీసర్ ఫర్ ద స్టేషన్ మాస్టర్ అక్కడ ఒకే ప్లాట్ఫామ్ ఉంది ఒకే స్టేషన్ మాస్టర్ ఒకే ప్లాట్ఫామ్ ఉంది ఒకే స్టేషన్ మాస్టర్ ఒక ఆయన అండ్ వెయిటింగ్ రూమ్ 1 అండర్ వెయిటింగ్ రూమ్ ఒకే వెయిటింగ్ రూమ్ అంటే ఒకే ప్లాట్ఫామ్ ఒకే స్టేషన్ మాస్టర్ ఒకే వెయిటింగ్ రూమ్ ఉంది అక్కడ ఎక్కడ డియోలి స్టేషన్లో ఒకే ఒక ప్లాట్ఫారం ఒకే ఒక మాస్ స్టేషన్ మాస్టర్ ఒకే ఒక వెయిటింగ్ ద ప్లాట్ఫారం
boasted his distaff, a fruit vendor, and a few stray dogs. అక్కడ ఆ ప్లాట్ఫారం ఏంటంటే నాకు చాలా ఇక్కడ నేను చాలా గొప్పదాన్ని ప్లాట్ఫారం అన్నట్లుగా కొయిట్టు అంటే రైటర్ చెప్తున్నాడు, వర్ణించుకున్నాడు అనమాట. ఆ ప్లాట్ఫారం మీద ఏముందంటే ఒక స్టీటాల్ మాత్రం ఒకటే ఉందంట. అక్కడ ఏముంది, ఒక స్టీ స్టాల్ ఉంది అక్కడ ప్లాట్ఫారం. ఆ ప్లాట్ఫారంలో స్టీ స్టాల్ ఉంది, స్టీ స్టాల్ ఉంది. తర్వాత ఒక ఫ్రూట్ వెండర్ షాప్ ఉంది, ఈ ఫ్రూట్ వెండర్ అక్కడ ఒక పళ్ళు అమ్ముకునే ఒక అతను ఉన్నాడు, ఫ్రూట్ వెండర్. మేబీ గాల్ లేడీ ఆర్ జెంట్ ఉండొచ్చు, వెండర్ అంటే అమ్మేవాడు, ఫ్రూట్లు అమ్ముకునేవాడు ఉన్నాడు అక్కడ. ఈ ఫ్రూట్ వెండర్ ఉన్నాడు ఒకడు. అండ్ ఫ్యూ డాగ్స్ ఉన్నాయి అక్కడ, కొన్ని కొన్ని కుక్కలు ఉన్నాయంట. స్టేషన్లో కొన్ని కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు ఉన్నాయట, స్టే డాగ్స్. నాట్ మచ్ ఎల్స్, అక్కడ ఏం పెద్దగా ఏం లేదు స్టేషన్ చూడడానికి. చూడని అంటే చిన్న స్టేషన్ అది, అది అడవి మార్గం నుండి రైల్వే స్టేషన్ అది. పైగా అదేంటి, ఒక ఒకే ప్లాట్ఫారం, ఒకే స్టేషన్ మాస్టర్, ఒకే వెయిటింగ్ హాలు, ఇంకేముంటుంది అక్కడ పెద్ద స్టేషన్గా చెప్పుకోవడానికి. అక్కడ చూస్తే, అక్కడ రైటర్ చూస్తే, రైటర్ ఆర్ నెరేటర్ చూస్తే, నెరేటర్కి ఏం కనిపించింది, అక్కడ ఒక స్టీ స్టాల్ కనిపించింది, ఒక వెండర్ ఫ్రూట్ వెండర్, ఒక పళ్ళు అమ్ముకునేవాడు కనిపించారు ఒకే ఒక వ్యక్తి. అండ్ అక్కడ కొన్ని డాగ్స్ ఉన్నాయి, అవి అవే కనిపించినాయి అక్కడ. నాట్ మచ్ ఎల్స్, బికాస్ ఎక్కువ మంది ఏం లేరు అక్కడ, చాలా ఎక్కువ మంది చెప్పుకోవడానికి అక్కడ ఏమి లేరు. బికాస్ ద ట్రైన్ స్టాప్డ్ దేర్ ఓన్లీ 10 మినిట్స్ బిఫోర్ రషింగ్ ఆన్ ఇన్ టు ద ఫారెస్ట్. అక్కడ దగ్గరగా 10 మినిట్స్ ఆగింది అక్కడ ఈ డిఎల్ఏలో స్టేషన్లో. ట్రైన్ 10 మినిట్స్ ఆగింది, 10 నిమిషాలు ఆగింది. అంటే 10 నిమిషాలు ఆగింది అంటే మరి ఎందుకు ఆగింది అనేది ఇక్కడ రైటర్ కూడా సస్పెండ్ చేస్తున్నాడు. ఎందుకు ఆగింది, అసలు చిన్న స్టేషన్ అది, మనుషుల సంచారం లేని స్టేషను, ఒకే ప్లాట్ఫారం ఉంది, ఒకే స్టేషన్ మాస్టర్ ఉన్నారు, ఒకే వెయిటింగ్ హాల్ ఉంది, మరి అటువంటి స్టేషన్లో 10 నిమిషాలు ఆగింది అని చెప్తున్నాడు. ఇన్ టు ద ఫారెస్ట్, అదేంటంటే 10 మినిట్స్ బిఫోర్ రషింగ్ ఇన్ టు ద ఫారెస్ట్, అక్కడి నుంచి బయలుదేరితే ఇంకా ఫారెస్ట్లో నుంచి వెళ్తుంది, డెహ్రాకి వెళ్ళిపోతుంది అనమాట. ఫారెస్ట్ నుంచి డెహ్రాకి వెళ్ళిపోతుంది అంటే మధ్యలో ఇంకా స్టేషన్స్ ఉండొచ్చేమో, ఇంకా అక్కడ నెరేటర్ ఇక్కడ ఏం చెప్పలేదు కానీ రైటర్, ఇంకా స్టేషన్స్ ఏమైనా ఉండొచ్చేమో కానీ అక్కడి నుంచి మొదలు పెడితే, డియోలికా నుంచి మొదలు పెడితే, ట్రైన్ స్టార్ట్ అవుతుంది మొదలు పెడితే ఇంకా ఫారెస్టే, ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తుంది అనమాట. అంటే ఏంటి, అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైబల్స్ అయి ఉండొచ్చు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గోల్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా అది అంతా కూడా. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ఓన్లీ 10 మినిట్స్ అక్కడ అక్కడ స్టాప్ దట్ ఓన్లీ 10 మినిట్స్ ఆగింది, 10 మినిట్స్ బిఫోర్ రషింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. అయితే వెన్ ఇట్ స్టాప్ డియోలీ, ఐ డోంట్ నో నథింగ్ ఈవెన్ హ్యాపెన్ దేర్, మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ తనకి నోబడీ గాట్, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరు దిగునో దిగినట్టు కనిపించలేదు, ఎవరు ఎక్కినట్టు ట్రైన్ ఎక్కినట్టు కనిపించలేదు, ట్రైన్ నుంచి దిగినట్టు కూడా కనిపించలేదు. కానీ కానీ దేర్ వర్ నెవర్ అంటే ట్రైన్ నోబడీ గాట్ ఇన్ అంటే నోబడీ గాట్ ఆఫ్. ఆ ట్రైన్ 10 నిమిషాలు ఆగింది కానీ ఆ 10 నిమిషాలు ఎవరు ఎక్కినట్టు కనిపించలేదు, ఎవరు స్టేషన్ ట్రైన్ నుంచి దిగినట్టు కనిపించలేదు, స్టేషన్ నుండి ట్రైన్లోకి ఎక్కినట్టుగా ఎవరు కనిపించలేదు. లైక్ నోబడీ, దేర్ వర్ నెవర్ ఎనీ పోలీస్ ఆన్ ద ప్లాట్ఫామ్. అయితే ఇంకొకవేళ పోలీస్ ఏమైనా ఉన్నారా, లగేజీలు ఏమన్నా స్టేషన్ బండి ట్రైన్లో ఎక్కించడానికి ఉన్నారా అంటే అక్కడ కూలీలు కూడా లేరట, కూలీలు కూడా. బట్ ద ట్రైన్ వుడ్ ఆఫ్ హాల్ట్ ఫర్ ద 10 మినిట్స్, కానీ అక్కడ 10 నిమిషాలు ఆగింది ట్రైన్. ఎందుకు ఆగింది నాకు తెలియదు అంట, ఎందుకు ఆగుంటుందంటే అక్కడ 10 నిమిషాలు అని అంటున్నాడు. అంటే 10 నిమిషాలు అంటే అక్కడ స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు ఏదో కారణాల వల్ల, లేదంటే బండి ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల, ట్రైన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల ఆగుండవచ్చు 10 నిమిషాలు, లేదా స్టేషన్ ఇంకెవరైనా ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటారేమో, చిన్న స్టేషన్ కాబట్టి చిన్న అది అడుగు ప్రాంతం కనుక ఎవరైనా వచ్చి ఎక్కించుకోవడం కూడా ఉండొచ్చేమో. కానీ దేని ఉద్దేశం గురించి స్టేషన్ మాస్టర్ 10 నిమిషాలు అక్కడ ఆపడం తెలియదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఈ నెరేటర్ ఏమంటాడంటే, అంటే నెరేటర్ అంటే రస్కిన్ బాండ్, ఈ రస్కిన్ బాండ్ ఏమంటున్నాడంటే ఆయన ఆ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నాడు,
ఇంతకీ రస్కిన్ బాండ్ అతను చదువుకున్న ప్లేస్ నుండి వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళడానికి వ్యాసకాల సెలవులో గడపడానికి అక్కడ ట్రైన్ వెళ్తున్నాడు. ఆ ట్రైన్లోనే ఉన్నాడు ఆయన. అందుకని ఈ స్టోరీ ద నైట్ ట్రైన్ అట్ డియోలీ అనే స్టోరీ రాశాడు ఆయన 1988లో. ఈయన కూడా ఆ ట్రైన్లోనే ఉన్నాడు. రైట్, ఎవరో రస్కిన్ బాండ్ నెరేటర్ రైటర్. అయితే రైటర్ ఏమంటాడంటే అది చిన్న స్టేషన్, అది ఒకే ప్లాట్ఫామ్ ఉంది, ఒకే స్టేషన్ మాస్టర్ అన్నాడు, ఒకటి ఒకే వెయిటింగ్ హాల్ అన్నారు. నేను చూస్తేనే మా అక్కడ ఎవరు ఏమి కనిపించలేదు. కనిపిస్తే ఒక టీచర్ కనిపించింది, ఒక పళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కనపడ్డాడు. కాబట్టి ఒక వెండర్ ఉన్నాడు అక్కడ, కొన్ని కుక్కలు ఉన్నాయి, అక్కడ అంతకంటే నాలుగు తెలిసి ఏమి లేవు. తర్వాత ఒకవేళ కూలీలు ఏమైనా ఉన్నారు అక్కడ అంటే, ఏ అక్కడ ఇక్కడ కొన్ని ఎక్కేవాళ్ళు ఎవరు ఉన్నారా ట్రైన్ అంటే ఎవరు లేరు. కొన్ని దిగేవారు ఉన్నారా అంటే ఎవరో దిగేవాళ్ళు లేరు. కొన్ని అక్కడ ప్లాట్ఫామ్ మీద కూలీలు ఉన్నారంటే, కొన్ని ఏదైనా లగేజ్ రైల్లో వేయడానికి కూలీలు ఉన్నారంటే అక్కడ కూలీస్ కూడా లేరంటే ఎవరు. మరి ఎందుకు కన్వీనియన్స్ ఆగిందో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఏమన్నాడట అన్నాడు, ఈ దేర్ వర్ నెవర్ ఎనీ కూలీస్ ఆఫ్ ద ఫ్లాట్, బట్ ద ట్రైన్ గుడ్ హాఫ్ హాల్ట్ దేర్ ఏ ఫుల్ 10 మినిట్స్. దగ్గర 10 మినిట్స్ ఆగిపోయింది, దగ్గర 10 మినిట్స్ ఆగిపోయింది. అండ్ దేర్ ఏ బెల్ గుడ్ సౌండ్ 10 మినిట్స్ తర్వాత. అంటే స్టేషన్ మాస్టర్ ఏం చేశారంటే బెల్ గుడ్ కొన్ని కొన్ని చిన్న చిన్న స్టేషన్లో ఏముంటుందంటే బెల్ల కొడతారు. అక్కడ బెల్ ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేస్తారంటే, అంటే ట్రైన్ బయలుదేరుతుంది అని తెలియడానికి, అంటే పాసెంజర్స్కి ట్రైన్ బయలుదేరుతుందని తెలియడానికి ఏం చేస్తారంటే గంట కొడతారు. అది పెద్ద పెద్ద స్టేషన్లు అయితే అనౌన్స్ చేస్తారు ఏ ప్లాట్ఫామ్ మీదకి, అంటే ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్స్ అయితే, పెద్ద పెద్ద స్టేషన్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని ఏం చేస్తారంటే ప్రతి చోట ప్రతి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ గంటే కొట్టరు పలానా స్టేషన్ పలానా ప్లాట్ఫామ్ పలానా సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి పలానా హౌరా కలకత్తా ఎక్స్ప్రెస్ వస్తుంది అని అనౌన్స్ చేస్తారు. అక్కడికి వెళ్ళే ప్రయాణాలందరూ కూడా ఏం చేస్తారంటే హౌరా కలకత్తా ఎక్స్ప్రెస్ ఎక్కడానికి అక్కడికి వెళ్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ చిన్న చిన్న స్టేషన్లో అయితే, ఈ డియోలీ లాంటి చిన్న చిన్న స్టేషన్లో అయితే ఇక్కడ మాస్టర్ అక్కడ స్టేషన్ మాస్టర్ అంటాడు, ఆయనే జెండా ఊపుతాడు, ఆయన ఏం చేస్తారంటే గంట కొడతాడు, ఆయనే టికెట్స్ ఇస్తారు స్టేషన్ మాస్టర్. టికెట్లు ఇచ్చేవాడు కూడా ఆయన ఉంటారు చిన్న స్టేషన్లో అయితే, ఎక్కువ మంది వర్కర్స్ ఉంటారు. అయితే ఈయన ఏం చేసి ఇక్కడ ఏంటంటే, బట్ ద ట్రైన్ వుడ్ హాఫ్ హాల్ట్ ఫర్ 1 మినిట్స్ అండ్ దేర్ బెల్ వుడ్ ర్యాంగ్ వుడ్ సౌండ్ అండ్ ద గార్డ్ వుడ్ గో ఈజ్ విజిల్. అక్కడ ఏంటంటే విజిల్ వేసాడు గార్డు, గార్డు కూడా ఉన్నాడు. గార్డు కూడా ఏం చేశాడంటే విజిల్ వేసాడు, విజిల్ వేసి ఆర్న్ కొట్టాడు, అంటే బెల్ల కొట్టాడు. ఆ బెల్ల కొడుతున్న ఏమైందంటే ట్రైన్ స్టార్ట్ అయింది. ఈజ్ విజిల్ అండ్ అండ్ ప్రజెంట్లీ డియోలీ లెఫ్ట్ బిహైండ్ అండ్ ఫర్గెట్. ఇక ఆ డియోలీ వెళ్ళిపోతుంది, డియోలీ విడిచిపెట్టి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ పాసింజర్ ఏమి గుర్తుపెట్టుకుంటారు. కానీ ఏముంది అక్కడ గుర్తుపెట్టుకుంటారు ఆ స్టేషన్లో ఏమున్నాయి, ఏమి లేవు. ప్లాట్ఫారం, ఒక స్టేషన్ మాస్టర్, ఒక వెయిటింగ్ హాల్, ఒక స్టేస్టాల్, కూటమికునేవాడు, అలాగే డాగ్స్. అక్కడ కూలీలు కూడా లేరు, ఎవరు లేరు అంటే లగేజ్ రిమోసే కూలీలు కూడా లేరు. ఇంకా అటువంటి స్టేషన్ 10 నిమిషాలు ఆగింది. 10 నిమిషాల తర్వాత కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత గార్డ్ ఏం చేశాడంటే బెల్ల కొట్టాడు, బెల్ల కొడితే ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ గుర్తుపెట్టుకునే విషయాలు ఏమి లేవు, చూడదగ్గ విశేషం ఏమి లేదు అక్కడ స్టేషన్లో. ఈ లెఫ్ట్ బిహైండ్ ఫర్గెట్ అని ఇంకంతే మర్చిపోతారు, ఇంకేం లేదు. ఐ యూస్ టు, తర్వాత ఏం జరిగిందంటే ఐ యూస్ టు వాండర్ వాట్ హ్యాపెండ్ ఇన్ డియోలీ బిహైండ్ ద స్టేషన్ వాల్. ఐ యూస్ టు వాండర్ ఇతను ఏమనుకుంటున్నాడంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే ఆ స్టేషన్లు నేను ఇతను ఏమనుకుంటున్నాడంటే స్టేషన్ దిగి ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు
నేను ఈ స్టేషన్ కి ఎప్పుడైనా చూసారో లేదో ఆ ప్లాట్ఫారం కి ఒక ప్రహరీ కింద కట్టి ఉంటది గోడ కట్టి ఉంటది ఆ గోడ అవతల ఏముందో తెలియదు మనకి ప్రతి స్టేషన్ కి కూడా ఒక గోడ కట్టి ఉంటది ప్రహరీ కింద ఆ స్టేషన్ అవతల ఏముందో తెలియదు ఇతను రైటర్ ఏమంటాడంటే ఐ యూజ్ టు వాండర్ వాట్ హ్యాపెండ్ ఇన్ డియోలి బిహైండ్ స్టేషన్ వాల్ స్టేషన్ వాల్ కదా గోడ కదా గోడ అవతల ఎవరున్నారో ఏంటి అసలు ఊరుందా లేదా అసలు మనుషులు ఉన్నారా లేదా నేను ఒకసారి ఎప్పుడైనా ఇల్లు దిగి చూస్తే బాగుండు అనుకున్నాడు అనమాట స్టేషన్ వాల్ చూసి దిగి వెళ్ళి ఒకసారి ఐ ఆల్వేస్ ఫెల్ట్ సారీ ఫర్ దట్ లోన్లీ లిటిల్ ప్లాట్ఫామ్ అండ్ ఫర్ ద ప్లేస్ దట్ నోబడి వాంటెడ్ టు విజిట్ అసలు ఆ ప్లాట్ఫారం చూసి ఈ రైటర్ రస్కిన్ బాండ్ లేకపోతే నెరేటర్ చాలా బాధపడ్డాడంట అయ్యో ఇది చిన్న ప్లాట్ఫారం ఇది చిన్న స్టేషను ఇది అసలు ఇక్కడ ఎవరో మనుషులు పెద్దగా కనపడే వాళ్ళు లేరే అసలు ఒకవేళ ఈ స్టేషన్ అవతల పక్కన కానీ ఎవరైనా ఒక ఏమైనా గ్రామం ఉందా ఎవరైనా ఉన్నారా నివసించే వాళ్ళు ఇవన్నీ చూద్దామని ఆతృతగా అనుకుంటున్నాడు అన్నమాట చూస్తే బాగుంటుంది కదండి కానీ ఏంటంటే ఆ ప్లాట్ఫారం చూసి ఇతనే బాధపడ్డాడు ఫర్ దట్ లోన్లీ లిటిల్ ప్లాట్ఫారం అది ఒంటరిగా ఉంటుంది ప్లాట్ఫారం అసలు ఈ స్టేషన్ ఏంటి ఈ ప్లాట్ఫారం ఏంటి ఇక్కడ ఇది ఇలా ఎవరు లేకుండా ఉంటుంది ఏంటి ఇదేంటి ఇదేం ఊరు ఇదేం స్టేషన్ అని అతను ఏంటంటే అతనికి అతనికి బాధపడ్డాడు రస్కిన్ బాండ్ అంటే నెరేటర్ అండ్ ఫర్ ద ప్లేస్ దట్ నోబడి వాంటెడ్ టు విజిట్ ఆ ప్లేస్కి ఎవరు వచ్చి కూడా విజిట్ చేసే పరిస్థితి లేదు అక్కడ అది పెద్ద ఊరు అండి చుట్టూ ఆ అడవి అది ఆ డ్యూలీ దాటితే అంత అడవే ఫారెస్ట్ ఇంకెవరు ఉంటారు ఒకవేళ ఉంటే ఆ ట్రైబల్స్ ఎవరన్నా ఆ అడవి ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులు ఎవరన్నా ట్రైబల్స్ ఎవరన్నా ఉంటే ఆ ప్రయాణాన్ని అక్కడికి వచ్చి ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది అది ఆ స్టేషన్ ఇది ఎక్కడ ఉంది డియోలి అంటే ఈ డెహ్రాకి 30 కిలోమీటర్ దూరంలో ఉంది డెహ్రాకి 30 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉందన్నమాట ఇది డియోలి అయితే ఇక్కడ ఏం రైటర్ ఏం చెప్తున్నానంటే నెరేటర్ అండ్ ఐ డిసైడెడ్ దట్ వన్ డే ఐ వుడ్ గెట్ ఆఫ్ ద ట్రైన్ దట్ డియోలి అండ్ స్పెండ్ ద డే దేర్ జస్ట్ ప్లీజ్ దట్ ఈరోజు ఈయన అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఒక రోజు నేను డియోలో వచ్చి ఆ డియోలో స్టేషన్లో దిగి ఓ రోజంతా ఆ స్టేషన్లోనూ ఆ ప్లాట్ఫారం మీద స్పెండ్ చేసి ప్లీజ్ ద టౌన్ ఆ టౌన్ టౌన్ అంటే ఆ ప్రాంతం అంతా చూస్తే బాగుండు నాకు అని ఒక్కొక్కసారి ఇంతకు ముందేమో బాధపడ్డాడు మరలా ఏమనుకుంటున్నాడంటే మరలా వచ్చి నేను ఒకసారి ఎప్పుడైనా వచ్చి ఖాళీ ఉన్నప్పుడు నాకు వీలు దొరికినప్పుడు వచ్చి ఈ స్టేషన్లో దిగి ఈ స్టేషన్లోనే ఒక రోజంతా గడిపితే బాగుండు ద డే దేర్ జస్ట్ ప్లీజ్ ద టౌన్ ఆ టౌన్ నేను అక్కడ ఉన్న టౌన్ నేను ఆహ్లాదకరంగా వాతావరణం అంతా చూస్తే బాగుండు పరిస్థితి అంతా కూడా నేను వస్తే బాగుండు అక్కడికి అని ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వస్తే బాగుండు అనుకున్నాడు అన్నాడు కానీ ఐ వాజ్ 18 విజిటింగ్ మై గ్రాండ్ ఫాదర్ ఇతనికి 18 సంవత్సరాలు ఐ వాజ్ 18 విజిటింగ్ మై గ్రాండ్ మదర్ అండ్ ద నైట్ ట్రైన్ స్టాప్డ్ అట్ డియోలి అదే వీళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళాలంటే ద నైట్ ట్రైన్ స్టాప్డ్ అట్ డియోలి నైట్ ట్రైన్ ఇది డియోలిలో ఆపుతుంది నైట్ ట్రైన్ అది నైట్ ట్రైన్ డియోలో ఆగుతుంది అదేంటంటే మై గ్రాండ్ మదర్ అండ్ ద నైట్ ట్రైన్ స్టాప్ అట్ డియోలి వీళ్ళు గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళాలి కానీ ఈ ట్రైన్ ఎక్కాలి ఇతను ట్రైన్ ఎక్కాలి ఎక్కడం తప్పదు వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళాలి అది ఎక్కడ ఆగుతుంది నైట్ ట్రైన్ డియోలో ఆగుతుంది దాని నైట్ ట్రైన్ ఎక్కడ అవుతుంది డియోలి దాని ఆ ట్రైన్కి నైట్ ట్రైన్ అన్న పేరు అనమాట అదే ఇక్కడ ఇచ్చాడు ది నైట్ ట్రైన్ అట్ డియోలి ఈ నైట్ ట్రైన్ దాని పేరు నైట్ ట్రైన్ అంటే నైట్ ప్రయాణం చేస్తుంది బయలుదేరుతుంది ఒకవేళ అందుకని అక్కడ డియోలి ప్రాంతంలో ఆగింది అనమాట ఇలా ఆగుతున్నప్పుడు ఇతను మనసులో అనుకుంటున్నాడు ఆగుతున్నప్పుడు ఈ గాల్ కేమ్ డౌన్ ప్లాట్ఫామ్ ఇక కొద్ది బెల్లగొట్టాడు బెల్లగొట్టిన తర్వాత ఇది వెళ్తాకు సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంటే ఏం జరిగిందంటే ఇక్కడ ట్రైన్ స్టాప్ అట్ డియోలి ఆ ట్రైన్ ఆల్రెడీ స్టాప్ అయింది అంటే ఈ గాల్ కేమ్ డౌన్ ది ప్లాట్ఫామ్ ఒక గాల్ ఒక అమ్మాయి ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది అన్నమాట ప్లాట్ఫామ్ దిగుతుంది సెల్లింగ్ బాస్కెట్స్ ఆమె ఏమవుతుంది బాస్కెట్స్ అవుతుంది ఆమె ఏమవుతుంది బాస్కెట్స్ అంటే వెదురు బాస్కెట్ బాంబు బాస్కెట్స్ అన్నమాట వెదురుతో కూడిన ఆ అడవిలో ఏం దొరుకుతాయి అవే దొరుకుతాయి వెదురుతో తయారు మంచి అందంగా చక్కగా తయారైనటువంటి
కలర్స్ కలర్స్ వేసినటువంటి బాంబు బాస్కెట్స్ అయి ఉండొచ్చు. ఆ బాంబు బాస్కెట్స్ అమ్ముకుంటుంది ఆమె ప్లాట్ఫామ్ నుంచి దిగుతుంది అనమాట. చూశాడు ఎవరో నెరేటర్, నెరేటర్ అంటే రస్కిన్ బాండ్ చూశాడు. ఏ సెల్లింగ్ బాస్కెట్స్, ఇట్ వాజ్ ఎ కూల్ మార్నింగ్, కూల్ మార్నింగ్ అది, కూల్ మార్నింగ్. ఏ నైట్ ట్రైన్ ఎక్కడికి వచ్చింది, ఇది డీలో ఆగిపోయింది నైట్ ట్రైన్. ఏ ఇది చూడండి ఇక్కడ డీలో వచ్చింది అనమాట నైట్ ట్రైన్, నైట్ ట్రైన్ అది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అది, కూల్ మార్నింగ్. ద గర్ల్ హ్యాడ్ ఫాలోడ్ త్రూ అక్రాస్ ది షోల్డర్స్. ఏమవుతుందంటే ఆమె ఈ బాస్కెట్ మీద కూడా ఆమె భుజాల మీద వేసుకుని మోసుకుంది, మోసుకొస్తుంది, సెల్లింగ్ బాస్కెట్స్ మోసుకొచ్చింది అనమాట ప్లాట్ఫామ్ మీద. ఇట్ వాజ్ ఎ కూల్ మార్నింగ్ అండ్ ద గర్ల్ హ్యాస్ ఫాలో షాల్ త్రూ అక్రాస్ ది అక్రాస్ హర్ షోల్డర్స్ ఆ బాస్కెట్స్ అని ఆమె భుజాల మీద వేసుకుని మోసుకుంటూ వచ్చింది అనమాట. హర్ ఫీట్ వర్ బేర్, కాళ్ళకి జోళ్ళేవి ఆమె. ఎందుకంటే అంతకు ముందే చెప్పుకున్నా పూర్ బాస్కెట్ సెల్లర్, కాళ్ళకి జోళ్ళే అంటే ఫస్ట్లో చూసినప్పుడు ఆమె ఆ మనసులో అలా ఉండిపోయింది, తర్వాత మరోసారి చూసాడు, ఇది రెండోసారి చూసుకున్న చూడటం అనమాట. ఏ మళ్ళీ మార్నింగ్ సారి మళ్ళా రిటర్న్లో వచ్చి ఉంటాడేమో, రిటర్న్లో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈమె మళ్ళా కనిపించింది. ట్వైస్ వే రెండుసార్లు చూశాను అన్నారు కదా, రెండుసార్లు మొదటిసారి వెళ్ళేటప్పుడు చూశాడు, చూసుంటాడు, తర్వాత రెండోసారి వచ్చేసారి కూడా వచ్చేసారి చూసుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆమె కాళ్ళకి ఏం లేవట, జోళ్ళలేవు. అంటే అంటే ఈ యొక్క రైటర్ రస్కిన్ బాండ్ ఏం చేస్తున్నాడంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, ప్రతిది కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకని ఇతను కూడా ఎక్కడున్నాడంటే ఇది అయితే చూడండి ఇక్కడ. ఇట్ వాజ్ కూల్ మార్నింగ్ అండ్ ద గర్ల్ హ్యాడ్ సాలో ది క్రాస్ హర్ షోల్డర్స్, హర్ ఫీట్ వర్ బేర్ అండ్ హర్ క్లోత్స్ వర్ ఓల్డ్. పాపం చూడడానికి ఆమె కాళ్ళకి జోళ్ళే, ఆ బట్టలన్నీ మాసిపోయినాయి, ఆమె చాలా బీదరాలు అయి ఉంటుంది అమ్మాయి. ఏ ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ బతుకుదీరు కోసం ఏం చేస్తుందంటే బాస్కెట్లు అమ్ముకుంటుంది అనమాట. ఈ క్లియర్గా క్లియర్గా చూశాడు వాళ్ళకి జోళ్ళు, బట్టలు మాసిపోయినట్టు ఉన్నాయి, ఏ ఆ బాస్కెట్ అమ్ముకుంటూ ఉందనమాట. అండ్ క్లోజ్ ఫర్ ఓల్డ్ బట్ షీ వాజ్ యంగ్, చూడడానికి మాత్రం చాలా అందంగా యంగ్గా అనమాట. యవనొస్తున్నారు చాలా యవనొస్తున్నారు, యంగ్గాడు ఈమె, యంగ్గాడు. అయితే షీ వాజ్ యంగ్ అండ్ వాకింగ్ గ్రేస్ఫుల్లీ అండ్ విత్ డిగ్నిటీ, ఆమె నడకలో చాలా అందంగా నడుస్తుంది, డిగ్నిటీ మందంగా నడుస్తుంది, అంతేకాకుండా ద గ్రేస్ఫుల్గా చాలా దయతో ఉంది ఆమె. చాలా ఆమె చూస్తే ఒక రకమైన ఫీలింగ్ ఎవరు కలిగిందంటే ఒక రైటర్ కలిగింది, అంటే నెరేటర్ కలిగింది, నెరేటర్కి ఒక అభిప్రాయం వచ్చింది ఆమె చూసినామండి. అయితే ఆమె బట్టలు మార్చిపోయి ఉండొచ్చు, ఆమె కాళ్ళకి జోడలేకపోవచ్చు, ఏ కూరగాళ్ళు అయి ఉండొచ్చు, ఏ ఆ బాస్కెట్లు అమ్ముకున్న అమ్మాయి కూడా అయి ఉండొచ్చు, కానీ ఆమె చూస్తుంటే ఒక డిగ్నిటీగా ఉంది, ఏ ఒక గ్రేస్ఫుల్గా అనుకుంటుంది. అంతేకాకుండా యంగ్ ఆడ్ చాలా వయసులో ఉన్నటువంటి అమ్మాయి, వయసులో ఉన్నటువంటి అమ్మాయి, అటువంటి అమ్మాయిని చూశారు. ఎవరు రైటర్, రైటర్ అంటే రస్కిన్ బాండ్ లేదంటే నెరేటర్, రస్కిన్ బాండ్ అయినట్టుకంటే నెరేటర్ చెప్పేవాడు, చెప్పేవాడు చూశాడు. ఏ అది డిగ్నిటీ ఉందన్నమాట. ఉంటే వెన్ షీ కేమ్ టు మై విండో, ఈమె విండో దగ్గరికి వచ్చిందంటే అంటే నెరేటర్ రైటర్ ఎక్కడ ఉన్నాడో విండో దగ్గర ఉన్నాడు, అంటే ట్రైన్లో ఎక్కడ కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. వెన్ షీ కేమ్ టు మై విండో, అతను కూర్చున్న చోట విండో దగ్గర కూర్చున్నాడు, కిటికీ దగ్గర కూర్చున్నాడు, ఆ కిటికీ దగ్గరికి వచ్చిందని వచ్చి షీ స్టాప్ ఆగింది, ఆమె అక్కడ విండో దగ్గరికి వచ్చింది ఆగింది, విండో దగ్గరికి వచ్చింది అక్కడ ఆగి షీ సా దట్ ఐ వాజ్ లుకింగ్ అట్ హర్, ఆమె చూస్తుంది నా యొక్క, నేను కూడా ఆమెకు చూస్తాను. ఐ వాజ్ లుకింగ్ అట్ హర్ షీ సా దట్ ఐ వాజ్ లుకింగ్ అట్ హర్, నేను ఆమె వైపు చూస్తాను అని చూసింది. ఎవరో యంగ్గా చూసింది ఈ నెరేటర్ ఆమె వైపు చూస్తాం అన్న విషయాన్ని ఎవరు గమనించారు, ఈ బాస్కెట్ సెల్లర్ ఈ అమ్మాయి చూసింది, ఈ యంగ్గాడు ఈ బాస్కెట్స్ కొనుక్కునే అమ్మాయి చూసింది అనమాట. ఎవరో ఎవరో రైటర్ చూస్తున్నట్టు, రైటర్ చూస్తాం చూసింది అనమాట, ఏంటి నాయకు చూస్తున్నాడు అన్నట్టుగా ఆమె కూడా చూసింది అనమాట.
instantly, but at first she pretended not to notice. ఆమె ఏం చేసిందంటే నన్ను చూడనట్టుగా నన్ను చూడనట్టుగా ఊహించుకున్నాను నచ్చేసింది అనమాట. అంటే నేను ఆమెను చూశాను కానీ ఎవరో బాస్కెట్ అమ్ముకునే అమ్మాయిని చూశాను కానీ ఆమె నన్ను చూసింది కానీ చూడనట్టుగా నటిస్తుంది ఆమె అని అనుకున్నాను అన్నాడు అనమాట. షీ హ్యాడ్ పేల్ స్కిన్, తెల్లబారిన స్కిన్ ఆమె, సెట్ ఆఫ్ బై షైనీ బ్లాక్ హెయిర్, నల్లటి హెయిర్. అంటే రైటర్ అంటే నెరేటర్ ఏం చేస్తాడంటే అమ్మాయిని కూడా అమ్మాయి ఎలా ఉందో కూడా వర్ణిస్తున్నాడు, చెప్తున్నాడు అమ్మాయి ఎలా ఉందో చెప్తున్నాడు. నేను అమ్మాయిని చూశాను, అమ్మాయి కూడా నన్ను చూసింది కానీ చూడనట్టు నటిస్తుంది, కానీ ఆమె చూడడానికి ఎలా ఉందంటే పేల్ స్కిన్, పేల్ అంటే పాలిపోయినట్టు తెల్లగా ఉంది పేల్ స్కిన్, అంటే షట్ అప్ బై షైన్ బ్లాక్ హెయిర్, బ్లాక్ హెయిర్తో ఉంది, చక్కటి నల్లటి హెయిర్తో ఉంది హెయిర్, అండ్ డార్క్ ట్రబుల్డ్ ఐస్, డార్క్ ట్రబుల్డ్ ఐస్. ఇక్కడ ట్రబుల్డ్ ఐస్ అంటే ఏ ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వ్యక్తి ఫేస్ చూసినట్లయితే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం తెలిసిపోతాయి వాళ్ళు కష్టాల్లో ఉన్నారో బాధలో ఉన్నారో, వాళ్ళ వాళ్ళ ఫేస్ని చూసి సంతోషంగా ఉన్నారో లేకపోతే కోపంగా ఉన్నారో బాధల్లో ఉన్నారో అనేది మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఇతను ఈమె హెయిర్ చూశాడు, హెయిర్ చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది, ఆమె చక్కని స్కిన్తో పాల్పోయినటువంటి స్కిన్ ఉంది, స్కిన్ కలిగి ఉంది ఆమె. అంతేకాకుండా డార్క్ ట్రబుల్డ్ ఐస్, నల్లటి ఐస్, ఐస్ చూస్తుంటే ఏదో ఆమెలో ఏదో ఆందోళన ఉన్నట్టుగా, ఏదో ఆమె కష్టాల్లో ఉన్నట్టుగా అని అనిపిస్తుందని చెప్పాడు. అండ్ దెన్ దోస్ అండ్ దోస్ ఐస్ సర్చింగ్ అండ్ ఎక్విలెంట్ మెట్ మీ, కానీ అండ్ దోస్ ఐస్ ఐస్ సర్చింగ్ అండ్ ఎలిక్వెంట్ ఎలిక్వెంట్ మెట్ మైన్ అయి. నేనేంటంటే ఆ యొక్క ఐస్ని ఆమె ఏం చేస్తుందంటే ఆ ఐస్ సర్చింగ్ చేస్తుంది. ఆ కళ్ళు ఏంటంటే వెతుకుతుంది, మరి దేన్ని ఏట్లని వెతుకుతుందో అనేది, ఏట్లని ఎదుగుతుందో అనేది తెలియదు. ఆ కళ్ళు ఆమె ఎదుగుతుంది అనమాట. ఎదుగుతుందంటే ఏముంది, ఈమెకి ఏంటంటే ఎవరు కొంటారా బాస్కెట్స్ అనే అనే ఇది అంతే. ఆమె బాస్కెట్స్ ఎవరు కొంటారు, కొంటే ఆ అమౌంట్ పట్టుకుని పేరెంట్స్కి ఇస్తానికి అంతే తప్ప ఇంకా ఆమెకి ఏం ఉద్దేశం ఉంటుంది ఏమి ఉండదు. ఒకవేళ బౌస్ అందుకనే ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే అండ్ డార్క్ ట్రబుల్ ఐస్ అండ్ దెన్ దోస్ ఐస్ సర్చింగ్ అండ్ అనుకున్నాం. ఆ ఐస్ చూడటానికి ఏదో వెతుకుతో వెతుకులాటగా ఉంది, కళ్ళు చూస్తుంది ఎవరినో వెతుకుతున్నట్లుగా, ఎవరినో వెతుకుతున్నట్లుగా చూస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఎవరినో ఎదుగుతుంది అన్నట్లుగా ఆమెను వర్ణించాడు. ఆ బాస్కెట్ కాళ్ళకి ఏం లేవు, కాళ్ళకి జోడు లేవు, మాసుకుని బట్టలు, నేను ఆమె వరకు ఆమె వైపే దీక్షగా చూస్తున్నాను, ఏంటి అమ్మాయి ఏం చేస్తుందని బాస్కెట్లో అమ్ముకున్న అమ్మాయి అని. లేకపోతే ఇతను అంత ముందే చెప్పాడు ఆమె చూసినామంటే ఇతను ఏంటంటే ఇతనులో ఒక లవ్ అనే భావం కలిగింది, లవ్ అనే ఫీలింగ్ కలిగింది అంటే 17 సంవత్సరాల వయసులో అంటే వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అలాగ ఉంటాయి కలిగింది. కలిగిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆమె ఒక మార్నింగ్ ఏం చేసిందంటే రాటర్ చూశాడు, బాస్కెట్స్ కాళ్ళకి జోడు లేవు, మాసిన బట్టలు, నేను ఆమె యొక్క దీక్షగా చూస్తున్నాను, ఆమె యొక్క నాయక చూసింది కానీ ఆమె చూసింది కానీ నన్ను చూడనట్టుగా నటించింది, కానీ ఆమె కళ్ళు ఆమె మంచి హెయిర్ చక్కని స్కిన్ కానీ కళ్ళు ఏదో ట్రబుల్ ఏదో ఎదుగుతున్నట్లుగా కనిపిస్తుంది నాకు అని చెప్పడం జరిగింది. తర్వాత స్టోరీ ఏం జరిగింది, ఈమె అంటే రైటర్ గేట్ అంటే కిటికీ దగ్గర నుంచున్నాడు కాబట్టి ఆమె కిటికీ దగ్గరే ఉంది కనుక అసలు ఏం జరిగింది, ఏం విషయం జరిగింది ఏంటి అనేది ఇంకా రేపు స్టోరీలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.